ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని TV5 వైజాగ్ స్టూడియో నుంచి సమర్పిస్తున్నాను. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు స్ట్రాంగ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. అక్కడ సిపిఐ డేటా, జూలై నెలకు సంబంధించిన సిపిఐ డేటా 2.9% వచ్చింది. 3% వాజ్ ది ఎక్స్పెక్టేషన్, బట్ 2.9% వచ్చింది. అలాగే రిటైల్ సేల్స్ డేటా స్ట్రాంగ్గా వచ్చింది. సో అక్కడ ఒక మ్యాక్రో డేటా అనేది స్ట్రాంగ్గా వస్తూ ఉండడంతో యుఎస్ మార్కెట్స్ మనకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. దీంతో ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి మన స్వతంత్ర దినోత్సవ సెలవు తర్వాత మన మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ కాబోతున్నాయి. సో నిన్న మనం సెలవు తీసుకున్నాం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ 78వ స్వేచ్ఛ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో చక్కగా మన పెద్దలు సముపార్జించి పెట్టిన స్వాతంత్రాన్ని అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనుభవిస్తున్నాం. ప్రజల జీవన శైలిలో, జీవన ప్రమాణాల్లో ఈ 78 సంవత్సరాల్లో ఎంతో మార్పు, ఎంతో చక్కటి మార్పు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ముఖ్యంగా మన ప్రోగ్రాం సంబంధించి మనం మాట్లాడుకునేది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎప్పుడు ఆర్థిక స్వాతంత్రం. సరే, పరాయి దేశ కబంధ హస్తాల నుంచి మనకు స్వాతంత్రం అయితే లభించింది. సో ఇప్పుడు మనకు అవసరం ఆర్థిక స్వాతంత్రం. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఏం చేయాలనే అంశాన్ని మనం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ షోలో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడులు చేయడం ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంత తొందరగా వీలైతే అంత, కొందరికి 40ల్లో, కొందరికి 50ల్లో, సరే కొద్దిగా కాలం కలిసి రాకపోతే కనీసం 60ల్లో అయినా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించగలగాలి. సో దీనికోసం ఎటువంటి డూస్ అండ్ డోంట్స్ మనం ఫాలో కావాలో ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో అందరికీ ఆర్థిక స్వాతంత్ర శుభాకాంక్షలు కూడా. సో అలా మనం వెన్సే రోజు చూసాం, ఐటీ స్టాక్స్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేశాయి, కానీ ఓవరాల్గా మార్కెట్స్ బహుశా కొంత నెక్స్ట్ డే హాలిడే ఉంది అన్న అంశం కారణంగా కావచ్చు నెగిటివ్గా క్లోజ్ అయ్యి ఒక కన్ఫ్యూజింగ్ ట్రేడింగ్ డేగా మనం బుధవారాన్ని వర్ణించుకోవచ్చు. బట్ ఇవాళ ఒక శాండ్విచ్ డే, శాండ్విచ్ సెషన్ జరగబోతుంది. అంటే నిన్నటి హాలిడేకి మళ్ళీ రేపు సాటర్డే వీకెండ్ హాలిడే, సో ఈ మధ్యలో పడింది ఈ శుక్రవారం ట్రేడింగ్. కాబట్టి ఓపెనింగ్ అయితే పాజిటివ్గా జరగబోతుంది, కానీ ఆ తర్వాత మార్కెట్స్ సస్టైన్ అవుతాయా? ఎందుకంటే గత కొద్ది సెషన్లో ఆ ట్రేడింగ్ని కనుక మనం గమనిస్తే లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి సందేహించాల్సినటువంటి పరిస్థితిలో మనకు మార్కెట్స్ కనిపిస్తున్నాయి. గ్లోబల్ అన్సర్టెంటీ కొంత దీనికి కారణంగా చెప్పొచ్చు, కానీ మన దగ్గర కూడా రకరకాల కారణాలు, అటు సెబి చీఫ్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, రాజకీయ పార్టీల వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్స్లో ఒక కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్కి దారితీశాయి. అయితే నెంబర్స్ మాత్రం చాలా పాజిటివ్గానే వస్తున్నాయి. ఈ వీకెండ్లో వచ్చిన నెంబర్స్ కూడా చక్కటి నెంబర్స్ వచ్చాయి. ఇక్కడ మనం గమనించాల్సింది నెంబర్స్ పరంగా మనం నిర్ణయాలు తీసుకోవటమే. ఎందుకంటే ఇప్పుడు మంచి నెంబర్స్ వచ్చాయి, తప్పకుండా హోల్డ్ ది స్టాక్స్, ఆర్ ఈవెన్ వాల్యుయేషన్స్ కనుక అట్రాక్టివ్గా ఉన్నాయనుకుంటే బై ది స్టాక్స్. లేదు కొంచెం యావరేజ్గా వచ్చాయి కానీ మేనేజ్మెంట్ కామెంటరీ పాజిటివ్గా ఉంది, ఇక్కడ కూడా హోల్డ్ ది స్టాక్స్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ బై ది స్టాక్స్. నెంబర్స్ యావరేజ్గా వచ్చి మేనేజ్మెంట్ కామెంటరీ, లేదా నెంబర్స్ బ్యాడ్గా వచ్చి మేనేజ్మెంట్ కామెంటరీ కూడా అంత ఆశాజనకంగా లేకపోతే మాత్రం జస్ట్ సెల్ దెమ్. ఇలా మనం నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. బోత్ ఎర్నింగ్స్కి వాల్యుయేషన్స్కి కూడా సమానమైన ప్రాధాన్యాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే మనం వీవర్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం, నేను ప్రోగ్రామ్ మొదలవడానికి ముందు ఒక మ్యాప్ గమనిస్తున్నాను, ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్ క్యాప్ 1900 వర్సెస్ 2023. 1900 ఆఫ్ కోర్స్ మన మార్కెట్లు ఎక్కడ పిక్చర్లోనే లేవు, కానీ ఇప్పుడు మనం చూస్తే యుఎస్ఏ ఆఫ్ కోర్స్ హ్యాస్ గాట్ ది లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఇన్ ది గ్లోబల్ మార్కెట్ క్యాప్. 60% గ్లోబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్, స్టాక్స్ సంబంధించిన గ్లోబల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 60% అమెరికా హోల్డ్ చేస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో మనకు చైనీస్ మార్కెట్స్, జపనీస్ మార్కెట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం వీఆర్ ఆఫ్ కోర్స్ ఇన్ ది ఫోర్త్ ప్లేస్. యునైటెడ్ స్టేట్స్ మార్కెట్ క్యాప్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ $54 ట్రిలియన్. చైనాస్ మార్కెట్ క్యాప్ ఈజ్ $10 ట్రిలియన్. జపాన్ $6.2 ట్రిలియన్. ఇండియన్ మార్కెట్ క్యాప్ ఈజ్ ఎట్ $5 ట్రిలియన్. ఆ తర్వాత స్థానంలో హాంకాంగ్, ఫ్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి
వి ఆర్ స్లోలీ క్లైంబింగ్ టు ది టాప్ లీగ్. సో ఇప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్లో బహుశా మన జీడిపి 15 to 20 trillion dollarsకి చేరే అవకాశం ఉంది. నిన్న ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్లో కూడా అనేక రకాలైనటువంటి ప్రకటనలను మనం గమనించాం. మార్కెట్ సంబంధించి చాలా సెక్టర్స్ని ఆయన స్పృశించారు, అలాగా టచ్ చేశారు. ఏరోస్పేస్, అగ్రికల్చర్, వాటర్, మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్స్, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూబుల్ ఎనర్జీ, 500 gigawatts టార్గెట్ బై 2030 అనేది మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్న అంశం. సో ఇటువంటి ప్రకటనలన్నీ కూడా మనకు నిన్న ప్రధాని స్పీచ్లో మనకు కనిపించాయి. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఫర్ ది నెక్స్ట్ సే 5 ఇయర్స్ థీమ్స్ చూడాలి. వితిన్ దోస్ థీమ్స్ ఎటువంటి స్టాక్స్, ఎందుకంటే మనకు అనేక రకాలైనటువంటి మైక్రో క్యాప్ స్టాక్స్లో మనకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వచ్చాయి. బాగా పెర్ఫామ్ చేయనివి కొన్ని ఉంటాయి, అఫ్కోర్స్ ఎప్పుడు ఏ మార్కెట్లోనే ఉంటాయి, కానీ పెర్ఫామ్ చేసే వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. అవి ఎంత వెల్త్ క్రియేట్ చేస్తున్నాయో చూసి అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వైపు మనం జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ని తీసుకెళ్ళాలి. సో ఎన్ని మైక్రో క్యాప్ స్టాక్స్ అండి, మల్టీ బ్యాగర్స్ లైక్ వెబ్సాల్ ఎనర్జీ, ఎయిటెక్స్ రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్లోనే, నాట్ ఈవెన్ 2-3 ఇయర్స్. అలాగే రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్, ఇలా రకరకాల స్టాక్స్ మనకు. ఈ మల్టీ బ్యాగర్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మనకు అవకాశాన్ని ఇచ్చాయి. సో అటువంటి కొన్ని మల్టీ బ్యాగర్స్నైనా మనం ఐడెంటిఫై చేసి మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎక్కువ మల్టీ బ్యాగర్స్ దొరుకుతాయండి. ఇప్పుడు చాలామందికి తెలుసు ఎటువంటి స్టాక్స్లో ఎంతెంత రిటర్న్స్ వచ్చాయో. సో ఈ వీకెండ్లో వచ్చిన రిజల్ట్ సీజన్ జాగ్రత్తగా నేను గమనిస్తూ వచ్చాను. చక్కటి కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు లైక్ టెక్నో ఎలక్ట్రిక్ అద్భుతమైన రిజల్ట్స్ ప్రకటించింది, డి డెవలపర్స్, ఇంట్రో హెల్త్ కేర్, ఆర్బీజెడ్ జ్యువెలర్స్, ఎఫ్ఐఎం ఇండస్ట్రీస్, మొన్న కూడా ఎవరు అడిగారు బుధవారం రోజు, ఆర్బీఎం ఇన్ఫ్రా, పాలీప్లెక్స్, గ్లెన్మార్క్ ఫార్మా, జెడ్ టెక్ ఇండియా, ఆఫీస్ సొల్యూషన్స్ రీసెంట్ లిస్టింగ్, ఎలైడ్ బ్లెండర్స్ రీసెంట్ లిస్టింగ్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్, బోరోసిల్, ఇవన్నీ కూడా చక్కటి రిజల్ట్స్ని మనకు అనౌన్స్ చేయడం చూసాం. కాబట్టి రిజల్ట్స్ ఎక్కడైతే చక్కగా వస్తున్నాయో, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి, ఆ కంపెనీలని మనం వీలైతే అట్ లోవర్ ప్రైసెస్, డోంట్ చేజ్ ది స్టాక్స్ అండి. ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది లేకపోతే ఒక గొప్ప కామెంటరీ వచ్చిందని చెప్పేసి సర్క్యూట్ల దగ్గర కొనొద్దు. అవి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు, వెనక్కి వస్తున్నప్పుడు కొనే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ 2-5 ఇయర్స్లో మనం వీల్ మేక్ హ్యూజ్ మనీ ఫ్రమ్ ది మార్కెట్స్. అలాగే టెలికామ్ స్టాక్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న ప్రధాన స్పీచ్లో కూడా మనం టెలికామ్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ కొన్ని గమనించాం. ఓలా ఎలక్ట్రిక్ రిజల్ట్ అంతగా మనకు నష్టాలు పెరిగాయి, రెవెన్యూ పెరిగింది కానీ నష్టాలు కూడా పెరిగాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా కొద్ది రోజులు ఈ లెవెల్స్ దగ్గర ఎంటర్ కాకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది. బట్ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ 140 rupees టార్గెట్ని కూడా మనకు ఓలా ఎలక్ట్రిక్ ఇవ్వడం చూస్తున్నాం. హిందుస్థాన్ జింక్లో ఆఫర్ ఫర్ సేల్ ఉంది. వేదాంత ఏదైతే హోల్డింగ్ కంపెనీ ఉందో, ప్రమోటర్ కంపెనీ, ఆ కంపెనీ హిందుస్థాన్ జింక్లో ఆఫర్ ఫర్ సేల్ చేస్తోంది. ఇవాళ ఓపెన్ అవుతుంది, ఐ థింక్ రిటైల్ ఇన్వెస్టర్స్కి రేపు ఓపెన్ అవుతుంది అనుకుంటాను. సో ఇవి మనకు క్లుప్తంగా కొన్ని విశేషాలు, అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది, వీకెండ్ కూడా ఉంది, నిలబడుతుందా? ఎందుకంటే ఇక్కడ కనుక నిలదొక్కలేకపోతే మార్కెట్స్ బహుశా ఒక కరెక్షన్కి లోన్ అవుతాయని టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు, మీరేమంటారు? అంటే తిరిగేదే 24,400 అండి. మనం రిపీటెడ్గా ఈ వారం అంతా కూడా మండే నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 23,800 to 24,400 ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇవాళ 24,400 ఎస్టాబ్లిష్ చేస్తే సర్ప్రైజ్ కాకూడదు మార్నింగ్ అనమాట. కాబట్టి అక్కడ నిలబడుతుందా, అక్కడ ఫాలో అన్ బయింగ్ వస్తుందా లేదా అనేది మాత్రం క్లియర్ కట్గా చూడాలన్నమాట. నా డౌట్ వీకెండ్ ఫ్యాక్టర్ కాబట్టి ఫాలో అన్ బయింగ్ గొప్పగా రాకపోవచ్చు అనమాట, ఎట్లీస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అనమాట. ఏమన్నా వస్తే రీటైలర్స్ దగ్గర నుంచే రావాలి, కాస్త కాన్ఫిడెన్స్ పెరిగితేనని చెప్పేసి అని అనుకుంటాను. బట్ అదర్వైజ్ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఎఫ్ఎన్ఓలో అనమాట, ఏదైతే నెట్ లాంగ్ పొజిషన్స్ కానీ నెట్ షార్ట్ పొజిషన్స్ కానీ ఎఫ్ఐ చూస్తే, ఎఫ్ఐ షార్ట్ పొజిషన్స్ మొన్న కూడా 21,000 crores నుంచి దాదాపు 30,000 crores పైకి అనమాట వెళ్ళటం చూసాం. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు, రూపాయి ఇంకా 83.94 దగ్గరే ఉంది. కాబట్టి అనమాట ఈ ఫాలో ఆన్ బయింగ్ పైన రావాలంటే కొంచెం డిఫికల్ట్ అని చెప్పేసి అంటాను. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎఫ్ఎండోలో టోటల్ 175 stocks ఉన్నాయి, 175 stocks లో నియర్లీ 19 అంటే మోర్ దాన్ 10% ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి అనమాట. ఎవ్రీడే కొత్తగా 1-2 యాడ్ అవుతానే ఉండి అనమాట, ఇప్పుడు 19 అయిపోయింది. లిస్టు చదవాలంటే కూడా అంత లాంగ్ లిస్ట్ అయిపోయింది అనమాట.
కాస్త తక్కువ ట్రేడ్ అయ్యే ఇండియా సిమెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టనమాట. చంబల్ ఫెర్టిలైజర్స్, జిఎన్ఎఫ్సి ఇలాంటి స్టాక్స్ కూడా అనమాట. అండ్ మొన్న కరెక్షన్ కు వచ్చిన ఎన్ఎండిసి ఇలాంటివి అన్ని కూడా అనమాట ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి 19 స్టాక్. కాబట్టి కేర్ఫుల్ గా చూడాలి, ఎందుకంటే ఇన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నప్పుడు అయ్యప్పతో సెట్ అయింది లాంగ్ లో కానీ ఉంటే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ వాళ్ళకి వస్తుందా సెటిల్మెంట్ లోపల అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది అనమాట. అయితే క్లియర్లీ ఇవాళ ర్యాలీ కూడా డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కాదు, గ్లోబల్ ఫ్యాక్టర్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వస్తుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ అనమాట కాస్త హార్డ్ ల్యాండింగ్ ఉండకపోవచ్చు, సాఫ్ట్ ల్యాండింగ్ ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఎకనామిక్ మొమెంటం కాస్త స్లో అవుతున్నా కూడా అనమాట యాజ్ ఆఫ్ నౌ అంత హై డిగ్రీ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట అక్కడ ఫెడ్ పైన పెట్టుకోవటం అనమాట, వడ్డీ రేట్లు తగ్గిస్తారు అని చెప్పేసి కూడా ఉంటాం అనమాట. నేను అనుకోవటం అక్కడ యుఎస్ మార్కెట్స్ కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసినాయి ఈ లాస్ట్ 2 డేస్ అనమాట. నిన్న ఎస్పెషల్లీ అనమాట స్ట్రాంగ్ మూవ్ ఏదైతే బోత్ నాస్డాక్ లో కూడా వచ్చిందో ఇవాళ మన దగ్గర ఐటీ స్టాక్స్ కూడా ఒక ఫిలిప్ ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్గా అనమాట మనం యుఎస్ లో రీటైల్ సేల్స్ రిపోర్ట్ కూడా థర్స్డే చూస్తే మరీ అంత గొప్పగా లేదండి. ఇంటర్నల్స్ చూసే ఎందుకంటే నేను యుఎస్ మార్కెట్ కూడా కేర్ఫుల్గా ఫాలో అవుతాను కాబట్టి ఎఫెక్టివ్గా చూస్తే కనుక 1% కాదు, ఓన్లీ 0.3% గెయిన్ అని అనమాట. అండ్ అది కూడా ఏంటి రీబౌండ్ ఇన్ ఆటో సేల్స్ వచ్చింది అక్కడ. ఇవి అయితే కనుక జూన్లో అనమాట కాస్త వైడ్ స్ప్రెడ్ సైబర్ అటాక్ అయింది అక్కడ డీలర్షిప్స్లో, దాంతో సేల్స్ లేవు. ఆ సేల్స్ జూలైలో అనమాట లాగ్ అవటంతో అనమాట మనకి ఏదో రీటైల్ సేల్స్ నెంబర్ బెటర్గా అనిపించింది. ఈ ఫెటాలో తీసేస్తే కనుక అక్కడ ఓన్లీ 0.3 గ్రోత్ అనమాట, విచ్ ఇస్ నాట్ ఎ గ్రేట్ థింగ్ అని అంటాను. కాబట్టి రేపు మళ్ళా యుఎస్ మార్కెట్స్లో సంథింగ్ కరెక్షన్ అంటూ ట్రిగర్ అయితే మన దగ్గర మళ్ళా తిరిగి ఇవాళ ఫాలో ఆన్ బయింగ్ లేకుండా వీక్లీ కూడా లాంగ్ హాలిడే కాబట్టి మళ్ళీ మండే నాడు కూడా చాలామంది సెలవులోనే ఉన్నారు, ఎందుకంటే రక్షాబంధన్ ఉందని అనమాట. మార్కెట్స్ అయితే వర్కింగ్ ఉన్నాయి బట్ చాలామంది మార్కెట్ ప్లేయర్స్ నాకు తెలిసి కూడా హాలిడే తీసుకున్నారు. కాబట్టి వాల్యూమ్స్ మందకోడిగా ఉంటాయి, వాల్యూమ్స్ మందకోడిగా ఉన్నప్పుడు అనమాట స్మాల్ మూవ్స్ తోటి కూడా మార్కెట్ అనమాట కాస్త వొలటిలిటీ ఎక్కువగా ప్రదర్శించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాల్ ఆప్షన్స్ లో చూసామా మనం ఎక్కువగా నిఫ్టీలో ఇప్పటికీ 25,000 దగ్గరే ఉందన్నమాట, ఎక్కువ 24,500 దగ్గర కూడా నెక్స్ట్ అనమాట హైయెస్ట్ ఉన్నాయి, దాదాపు 60 లక్షల కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనమాట అక్కడ. అయితే పుట్ ఆప్షన్స్ లో మాత్రం 24,100 దగ్గర ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను, అదే 24,100 అని డౌన్ సైడ్ అండ్ 24,400 అని టాప్ సైడ్ అనమాట, హయ్యర్ సైడ్ కూడా కేర్ఫుల్ గా చూడమంటా రేంజ్. ఇవాళ ఇంట్రాడే కూడా పుట్ కాల్ రేషియో జంప్ అవటం చూసాం మొన్న కూడా అనమాట, దాదాపు 1.14 దాకా పెరగటం చూసాం మనం. కాబట్టి కాస్త బుల్స్ యాక్టివ్ అవుతున్నారు, ఆప్టిమిజం పెరిగింది అంటానికి కూడా అనమాట కాస్త ఇండికేషన్ అని చెప్పేసి అని అంటాను. విక్స్ మాత్రం 15 పైనే ఉంది ఇంకా కూడా అనమాట కంటిన్యూస్గా, కాబట్టి 15 కింద ఒకొచ్చిన తర్వాత కాస్త సేఫ్టీ ఉంటుందని ఆలోచించాలి. అయితే ఎక్కడ స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అవుతున్నాయి ఎఫ్ అండ్ ఎల్ అనేది ఈ సెగ్మెంట్ కేర్ఫుల్గా చూడమంటాను, ఎందుకంటే మనం రీసెంట్లీ చూస్తున్నాం మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇందాక చెప్పినట్టు 19 స్టాక్స్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి స్పెక్యులేటివ్ లాంగ్స్ లో. మొన్న ఫార్మా స్టాక్స్ ముందున్నాయి, గ్లెన్మార్క్, లారస్, కోఫోర్జ్, అతులు, టాటా మోటార్స్ ఉన్నాయి. అదే అనమాట మళ్ళా షార్ట్స్ బిల్డప్ కూడా చూస్తే కనుక పిరమల్ ఎంటర్ప్రైజెస్, మోతీలాల్ ఆస్వాల్, అపోలో హాస్పిటల్స్, హీరో మోటార్, హిందుస్థాన్ కాపర్ వీటిలో అనమాట షార్ట్స్ కూడా అనమాట కాస్త బిల్డప్ అయినాయి. డెలివరీస్ ఎవరు తీసుకుంటున్నారు ఎక్కడ చూస్తున్నారంటే మాత్రం తిరిగి సేఫ్టీ స్టాక్స్ కాల్గేట్ పామోలివ్, గోడ్రేజ్ కన్స్యూమర్, ఇండియన్ హోటల్స్, సన్ ఫార్మా, నెస్లే, ఇన్ఫోసిస్ ఇలాంటి స్టాక్స్ లోనే హై డెలివరీ ఉందన్నమాట. అంటే సేఫ్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేది కూడా క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఓవరాల్ గా నిఫ్టీ పరంగా కూడా మనం రిజల్ట్స్ ఇద్దాం దాదాపు అయిపోయింది కాబట్టి అనమాట చూస్తే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆల్ నిఫ్టీ స్టాక్స్ చూస్తే కనుక 6% గ్రోత్ కనిపించింది. బేసికల్లీ ఆ 6% కూడా ఎందుకు వచ్చింది అనేది ఇంటర్నల్స్ చూస్తే కనుక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ 12% పెరిగింది దాంతో వచ్చింది. అదర్వైజ్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ గ్రోత్ అనమాట అంత షార్ప్గా కాకుండా యావరేజ్ అవుట్ చేస్తే కనుక లిటరల్లీ ఫ్లాట్గా వచ్చినాయి నిఫ్టీ రిజల్ట్స్ అని చెప్పేసి అని అనుకోవచ్చు అనమాట. కంప్లీట్ నిఫ్టీ 50 స్టాక్స్ని కలిపి చూస్తే అనమాట. అయితే బ్యాంక్స్ క్లియర్గా మార్జిన్ ప్రెషర్ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. బ్యాంక్ మార్జిన్స్ అనమాట బోత్ పిఎస్సీ అవనియండి, ప్రైవేట్ అవనియండి అన్నిట్లో కూడా. అండ్ సెక్టర్ వైజ్ చూస్తే కనుక మెటలు, సిమెంటు,
స్పెషాలిటీ కెమికల్స్ లో మార్జిన్స్ తగ్గటం చూసాం, సైక్లికల్ ఆయిల్ లో కూడా మార్జిన్స్ తగ్గటం చూసాం అన్నమాట. కాబట్టి కేర్ఫుల్ గా సెక్టార్స్ కూడా వాచ్ చేయమంటా, ఇక్కడ నుంచి ముందు ఏ సెక్టార్స్ బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చు అనేది కూడా అనమాట చూసి ట్రేడ్ చేయటం కూడా చాలా అవసరం అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను. సెలెక్ట్ స్టాక్స్ లో వాల్యూమ్స్ వస్తున్నాయి, అదే విధంగా క్విక్ గా డిసప్పియర్ కూడా అవుతున్నాయి, అది కూడా కేర్ఫుల్ గా చూడబట్టాను. కాబట్టి వాల్యూమ్స్ కంటిన్యూస్ గా సస్టైన్ అయితేనే కేర్ఫుల్ గా చూడమంటాను. లైక్ మొన్న ఎస్హెచ్ కేల్కర్ అనమాట వాల్యూమ్స్ వచ్చింది, ఒకప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన స్టాక్ రీసెంట్లీ బాగా పెర్ఫామ్ చేస్తాను, దాదాపు 17% పైన 216 దాకా వెళ్ళిపోవటం చూసాం. ఈపీఎల్ కూడా 180 నుంచి మనం చెప్తున్న స్టాక్ మొన్న మంచి రిజల్ట్ మూలన దాదాపు 14% పెరిగింది, 240 ప్లస్ కూడా వెళ్ళిపోవటం చూసాం. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 20% వచ్చింది పోకర్న లోకల్ స్టాక్ 900+ అనమాట. కాబట్టి ఇట్లా కొత్తగా వాల్యూమ్స్ వచ్చినప్పుడు అనమాట పోకర్న కేర్ఫుల్ గా చూస్తే అరౌండ్ 350-400 దగ్గర బాటమ్ అయ్యి స్టాక్ ఎంత స్పీడ్ గా 900+ వెళ్ళిందో కూడా మనం చూడాలి. కొంచెం రిజల్ట్ బాగున్నా కైటెక్స్ గార్మెంట్స్ ఎవరైతే తెలంగాణలో కూడా పార్క్ పెట్టారో మనకు తెలుసు అనమాట ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో కంపెనీ, 20% అనమాట జంప్ రావటం చూసాం మనం. సేమ్ గ్రూప్ చెందిన వీగార్డ్ కూడా అనమాట ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ అనమాట మొన్న రావటం చూసాం, సస్టైన్ కూడా అయింది వాల్యూమ్స్ అనమాట. అయితే ఏదైతే బి గ్రూప్ లో అంటే ఎస్పెషల్లీ లార్జ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో వాల్యూమ్స్ వస్తున్నాయి, అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటారు. మేబీ ఒక ర్యాలీ తిరిగి తెర మీదకి వస్తుందా, బిఫోర్ దివాలి ఒక రౌండ్ ఆఫ్ లీడర్షిప్ మళ్ళా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తీసుకుంటాయా అనేది కూడా కాస్త డౌట్స్ వస్తున్నాయి, అది కేర్ఫుల్ గా చూడమంటా. బట్ గుడ్ స్టాక్సే ఈసారి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లైక్ రిజల్ట్స్ చాలా రోజుల తర్వాత పాలిప్లెక్స్ బెటర్ రిజల్ట్ ఇచ్చింది, పాలిప్లెక్స్ మైట్ పెర్ఫామ్ వెరీ వెల్ అనమాట ఇవాళ రేపట్లో. కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, కేర్ఫుల్లీ ట్రేడ్ చేయమంటాను. సెక్టర్ స్విఫ్ట్ రొటేషన్ అవుతుంది కాబట్టి ఇవాళ ఎవరైనా గట్సీగా మొన్న మండే వీక్నెస్ లో అనమాట వీక్ స్టార్టింగ్ లో వీక్నెస్ లో బై చేశారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారు ఇట్ హయ్యర్ లెవెల్స్ క్లోజర్ టు 24,400 అండ్ ఫ్రెష్ గా మండే నాడు బై చేసుకోవచ్చు, కాస్త వీకెండ్ కూడా పీస్ఫుల్ గా నిద్రపోవచ్చు కాబట్టి. ఓకే, హెచ్జెడ్ఎల్ హిందుస్థాన్ జింక్ ఇవాళ బహుశా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే డిస్కౌంటెడ్ ప్రైస్ దగ్గర ఆఫర్ ఫర్ సేల్ చేస్తున్నారు. అండ్ ది అదర్ సైడ్ ఎవరైతే ఓఎఫ్ఎస్ చేస్తున్నారు వేదాంత స్టాక్ బహుశా లాభపడే అవకాశం ఉంది, చూద్దాం ఎలా ఈ రెండు స్టాక్స్ బిహేవ్ చేస్తారు. అలాగే నిన్న ప్రధాని మాట్లాడిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కావచ్చు, ఓవరాల్గా ఒక సెక్టర్ అవుట్లుక్ సంబంధించి కావచ్చు, మనకు ఈ గ్రీన్ ఎనర్జీ అనేది ఒక పెద్ద థీమ్ అవుతుంది రాబోయే రోజు. ఆల్రెడీ ఈ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని కంపెనీలు ఇప్పుడు ఆ గ్రీన్ ఎనర్జీ వైపు ఈ ట్రాన్సిషన్ దిశగా ప్రయాణం చేస్తున్నాయి. ఐపీఓలు కూడా రాబోతున్నాయి, సుమారుగా 14 ఐపీఓస్ లైనప్ అయి ఉన్నాయి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి. ఎన్టీపీసీ గ్రీన్, ఓఎన్జీసీ గ్రీన్, ఎస్జేవిఎన్ గ్రీన్ ఎనర్జీ, ఎన్ఎల్సీ ఇండియా గ్రీన్ ఎనర్జీ, ఎన్హెచ్పీసీ రెన్యూబుల్స్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, ఈ కంపెనీ ఇండియాస్ మార్కెట్ లీడర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోలార్ ప్యానెల్స్, అలాగే వ్యారీ ఎనర్జీస్, కంటిన్యూమ్ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ మ్యాక్స్ ఎన్యూరో ఎనర్జీ, జూనిపర్ గ్రీన్ ఎనర్జీ, ఆనిక్స్ రెన్యూబుల్స్, ప్రీమియర్ ఎనర్జీస్, ఇన్ సోలారే ఎనర్జీ, రేస్ పవర్, ఇలా సుమారుగా 14-15 ఐపీఓస్ రాబోయే నెలల్లో మనకు మార్కెట్లోకి రాబోతున్నాయి. చూద్దాం ఈ సందడి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత రామకృష్ణతో మాట్లాడతాం. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి, గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ సూచిస్తుంది. మార్కెట్స్ నిన్నటి సెలవు తర్వాత ఒక మంచి ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి? ఫ్రైడే వీకెండ్ ఫ్యాక్టర్ కూడా కొంత ఉంటుంది, గ్యాప్ అప్ ఓపెనింగ్ను ట్రేడింగ్ కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలి? మన మార్కెట్స్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం చూస్తున్నామండి టోటల్గా కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ ఏమో స్టీప్గా రియాక్ట్ అంటే ఫాస్ట్గా పడిపోవడం, ఫాస్ట్గా మళ్ళీ బౌన్స్ అవ్వటము, ఇవన్నీ కూడా యుఎస్ మార్కెట్స్లో జరుగుతున్నాయి. కానీ మన మార్కెట్స్ మాత్రం ఒక రేంజ్లో కన్సాలిడేషన్ అయిపోతూ ఉన్నాయండి. సో ఒక రేంజ్ అయితే ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకి 24,500 అనేది చాలా టఫ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. అట్లాగే 20 డేస్ ఈఎంఐ కూడా కింద ఉన్నాం. ఇప్పుడు నిఫ్టీ 24,352 అనేది 20 డేస్ ఈఎంఐగా ఉంది. సో అది కూడా రెసిస్టెన్స్గా
ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందండి మార్కెట్. సో ఓవరాల్గా 23,350 నుంచి 24,500 ఈ 150 పాయింట్స్ జోన్ అనేది చాలా క్రూషియల్. సో ఆ రేంజెస్ కంటే పైన క్లోజ్ అవుతుంటేనే మన మార్కెట్స్ మళ్ళీ ఫ్రెష్గా ర్యాలీస్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ చూస్తుంటే అలా మార్కెట్ కనిపించడం లేదండి. మళ్ళీ కన్సాలిడేషన్కే మొగ్గు చూపించే అవకాశం ఉంది. మేబీ యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగినా మన మార్కెట్స్ గ్యాప్ అప్ అయినా మళ్ళీ ఫ్రైడే కావడంతో కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. సో ఈరోజు రేంజెస్ మనము ఇవ్వడం జరిగింది, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో 24,243 అనేది రెసిస్టెన్స్కి ఇచ్చాము, కానీ గ్యాప్ అప్ దానికంటే పైనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మార్కెట్స్ ఒక 1 or 2 hours తర్వాత ఆ ప్రైస్కి రీట్రేస్ సెల్ చేయమంటారా? సెల్ చేయాలి. ఓపెనింగ్ సెల్లింగ్కి వాడుకోమంటారా? లేదండి, సెల్లింగ్ వాడద్దు. 24,243 కనుక వస్తే 24,250 కాల్ ఆప్షన్ ట్రై అవ్వద్దు, సెల్లింగ్ అవ్వద్దు. మరి ఏం చేయాలి? నేను బయింగ్ చేయొచ్చండి. 24,250కి వస్తే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర బై చేయొచ్చండి, కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. మేబీ అట్ ద మనీ అరౌండ్ 130 rupees కనుక మీకు దొరకచ్చు ఆ టైంకి. సో 24,250 కాల్ ఆప్షన్ అట్ ద మనీ దగ్గర 130 దగ్గర కొని 90 rupees స్టాప్ లాస్ పెట్టుకోండి, 200 rupees టార్గెట్గా పెట్టుకొని లాంగ్ ట్రేడ్ ట్రై చేయొచ్చండి ఈరోజు. సో మోస్ట్లీ మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ అయ్యి పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈరోజు వరకు. సో బ్యాంక్ నిఫ్టీ వరకు వచ్చినట్లయితే మనకి 50,000 అనేది ఒక ఇమీడియట్ రెసిస్టెన్స్గా ఉంది. అట్లాగే 49,500 ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఈ 2 points రెసిస్టెన్స్గా సపోర్ట్గా కనిపిస్తున్నాయి, 49,500. సో ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత వీక్నెస్ కనిపిస్తుంది. రిలేటివ్గా నిఫ్టీ సెన్సెక్స్ కంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 50 days మూవింగ్ యావరేజ్ కంటే కింద ట్రేడ్ అవుతుంది. ఇది కొంచెము వాచ్ చేయాలని చెప్తాను. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఇంటర్నేషనల్ క్యూస్ని మార్కెట్స్ క్లోజ్గా వాచ్ చేస్తూ ఉన్నాయండి. సో ఇంటర్నేషనల్గా ఒక గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కొంత ఆగటము, మళ్ళీ లేదా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు కొంత పడిపోవడం జరుగుతూ ఉంది. సో మేబీ మార్కెట్స్ యుఎస్ ఎలక్షన్ జరిగేదాకా, నవంబర్ దాకా కొంత కన్సాలిడేషన్ జోన్లోనే ఉండే ఛాన్సెస్ క్లియర్గా ఉన్నాయండి. ఓకే, కన్సాలిడేషన్ జోన్లో ఉంటాయి మార్కెట్స్, రైట్. ఇవాళ మనం మెయిల్సే ఎక్కువగా తీసుకుందాం. సో మెయిల్స్లో మొదటి మెయిల్ చూద్దాం. సూర్యప్రకాశం అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి. అమర్ రాజా బ్యాటరీస్ 1290 rupees 600 shares కొన్నారు. ఏదో తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్నారనే వార్తలు, తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళిపోతారండి? తెలంగాణలోనే ఉంటారు, అక్కడ గిగా ఫ్యాక్టరీ ఒకటి ఓపెన్ చేస్తారు, ఎందుకు వెళ్ళిపోతారు? కుటుంబరావు, అమర్ రాజా బ్యాటరీస్ హోల్డ్ చేయొచ్చా? వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్ చేయాలండి. ఎందుకంటే స్టాక్ ఒక విధంగా మార్కెట్ లీడర్ ఎక్సైడ్ తోటి కంపేర్ చేసుకుంటే కూడా ఇంకా చాలా చీప్లో ఉందని చెప్పేసి అని అనొచ్చు అనమాట. స్టాక్ ఇప్పటికీ 1565 దగ్గర ట్రేడ్ అవుతుంది, ఆల్రెడీ 1800 క్లోజ్గా వెళ్ళనమాట. కరెక్ట్ అయ్యి కూడా ఇప్పుడు అట్రాక్టివ్గా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా అడిగితే కనుక ఫ్రెష్ బయింగ్ కూడా చేయమని చెప్తాను. స్టాక్ ఇక్కడ నిలబడిపోవడానికి కారణం కూడా ప్యూర్లీ ఏఎస్ఎంలో ఉంది, అందుకని చెప్పనమాట. ఏఎస్ఎంలో ఉంది కాబట్టి స్టాక్ అనమాట ఇక్కడ స్టక్ అయిపోయి ఉంది. వన్స్ ఏఎస్ఎం నుంచి బయటికి రావటమే, స్టాక్ కూడా ఇక్కడ నుంచి నేను అనుకోవటం తిరిగి 52-week హైస్ క్రాస్ అవుతుంది. బై అండి. రీసెంట్ రిజల్ట్స్ కూడా చూసాను, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్. టాప్ లైన్ ఏ విధంగా పెరిగింది, బాటమ్ లైన్లో మార్జిన్స్ ఎట్లా ఇంప్రూవ్ అయినాయి, కేర్ఫుల్గా చూస్తున్నాం మనం కాబట్టి బై. కోటయ్య మెయిల్ పంపించారు. అదానీ పోర్ట్స్ ఉన్నాయి 1530 rupees, స్విట్జర్లాండ్ 78, కెనరా బ్యాంక్ 108, మాస్ చిప్ ఉన్నాయి 250, ఇవన్నీ రీసెంట్గా కొన్నారు. సో లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? అన్ని గుడ్ స్టాక్స్ అండి ఆయన కొన్నాయి అనమాట ఏది. బట్ ఏంటంటే రీసెంట్లీ కొన్నారంటే కాస్త హైస్ దగ్గర కొని ఉండొచ్చు అనమాట. లైక్ అదానీ బోర్డ్స్ చూసాం లాస్ట్ టైం హిండెన్బర్గ్ ఇష్యూ టైం అప్పుడు ఏ విధంగా పడింది, అక్కడి నుంచి ఎట్లా రికవర్ అయింది అనేది అనమాట. ఎంటిటీస్ లీడర్ కంట్రీలో గుర్తుంచుకోవాలన్నమాట. పోర్ట్ సెగ్మెంట్లో లిటరలీ మొనోపలీ స్టేజ్కి వెళ్ళిపోతున్న కంపెనీ కూడా ఇదనమాట. కాబట్టి డెఫినెట్లీ బై అంటాను. కెనరా బ్యాంక్ ఓన్లీ రీసెంట్ ఒక స్మాల్ కరెక్షన్ ఏదైతే వచ్చిందో బయింగ్ ఆపర్చునిటీకి తిరిగి టైం ఇస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఆల్ ద స్టాక్స్ హోల్డ్ అంటారండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రీ ఓపెనింగ్ ట్రేడ్లో మనకు గ్యాప్ అప్ ఓపెనింగే కనిపిస్తుంది, 24,350.
సుమారుగా 200 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ట్రేడ్ మనకు ప్రారంభం కాలేదు, బట్ సెన్సెక్స్ కూడా 470 పాయింట్ల లాభం అనేది, 550 పాయింట్ల లాభం కనిపిస్తుంది సెన్సెక్స్లో ఈ సమయంలో. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. మార్కెట్లు ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు 24,334 ఈ లెవెల్ దగ్గర మనకు స్థిరపడింది నిఫ్టీ సుమారుగా 190 పాయింట్ల లాభంతో. గ్యాప్ అప్ ఓపెనింగ్ రాబోతోంది. రిజల్ట్స్ రియాక్షన్స్ కూడా ఇవాళ చూడబోతున్నాం మనం వీకెండ్లో, ఐ మీన్ నిన్న మొన్న వచ్చిన మార్కెట్ ట్రేడింగ్ తర్వాత వచ్చిన రిజల్ట్స్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి చెప్పుకోదగ్గ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. గ్లెన్మార్క్ మంచి రిజల్ట్ వచ్చింది. బోరోసిల్, సుప్రజిత్ ఇంజనీరింగ్, మెడ్రాస్ ఫెర్టిలైజర్స్, పాలీప్లెక్స్ కార్పొరేషన్, అలాగే పిట్టి ఇంజనీరింగ్ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఎంట్రో హెల్త్ కేర్ ఇలాంటివి, అలాగే ఓలా ఎలక్ట్రిక్ చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో నెంబర్స్కి, ఎందుకంటే లిస్టింగ్ తర్వాత వచ్చిన మొదటి నెంబర్స్ ఇవి, ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూడటం చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఈలోగా మరికొన్ని మెయిల్స్ చూద్దాం. డాక్టర్ వాసుదేవ్ మురళి మెయిల్ పంపించారు. డీసీఎక్స్ సిస్టమ్స్ కొన్నారు 370 రూపాయల్లో, రిజల్ట్స్ వచ్చాయి నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, స్టాక్ పడిపోతుంది, లాంగ్ టర్మ్ కోసం దీన్ని హోల్డ్ చేయొచ్చా లేదు, లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేసి తేజాస్ నెట్వర్క్స్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. రామకృష్ణ గారు, డీసీఎక్స్ సిస్టమ్స్ ఏంటి, టెక్నికల్గా ఏమైనా బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా లేదు, అమ్మేసుకోవచ్చా ఇక్కడ? డీసీఎక్స్ సిస్టమ్స్ కొంచెం వీక్గా ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 3 సెషన్స్ నుంచి కంటిన్యూస్ ఫాల్, స్టీప్ ఫాల్ కనిపిస్తూ ఉంది. సో టెక్నికల్గా వీక్గానే ఉంది, కాకపోతే కొంత సపోర్ట్స్ తీసుకునే ఛాన్స్ ఉందండి. అంటే కాకపోతే 290 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 323 ప్రీ ఓపెన్ కనిపిస్తుందండి. సో మేబీ పేషెన్స్ ఉన్నట్లయితే హోల్డ్ చేయమని చెప్తాను. 290 కూడా కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. నెక్స్ట్ తను అడిగిన స్టాక్స్ తేజస్ నెట్వర్క్, సో దీంట్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు అని అడుగుతున్నారు. సో షిఫ్ట్ అవ్వాల్సిన పని లేదండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 290 రూపీస్ స్టాప్ లాస్గా పెట్టుకోండి. తేజస్ 1200 రూపీస్ దగ్గర కొంత ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది, దీనిలోకి షిఫ్ట్ కావడం అంత కరెక్ట్ కాదు. బట్ టీసీఎక్స్ కూడా మరి ఎందుకు ఇంత డిసప్పాయింటింగ్ నెంబర్స్ ఇవ్వాల్సి వచ్చింది, అది కూడా ఒకసారి మనం మేనేజ్మెంట్ కామెంటరీ వినడం ముఖ్యం. మంచి స్పేస్లో ఉన్నారు, డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇది చేస్తారు, కానీ ఎందుకు ఇటువంటి రిజల్ట్ వచ్చిందనేది చాలా చాలా సర్ప్రైజింగ్. అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నటువంటి ఒక తరుణంలో డీసీఎక్స్ సిస్టమ్స్ డిసప్పాయింట్ చేయటం కొంత సర్ప్రైజింగ్ రిజల్ట్గానే భావించాలి. చూద్దాం ఏమైనా మేనేజ్మెంట్ లేదు, ఇది ఓన్లీ 1/4 అన్న సంకేతాన్ని ఇస్తే మాత్రం హోల్డ్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓ సారీ, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాం. శ్రీనివాసరావు మెయిల్ పంపించారు. ఐఆర్ఎఫ్సి ఉన్నాయి 80 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా? కుటుంబాలు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది ఎట్లయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫైనాన్సింగ్ కంపెనీ, దట్ టు ఫర్ రైల్వేస్ కనమాట, కాబట్టి పెద్ద రిస్క్ ఏమీ లేదు. అయితే స్టాక్ చాలా షార్ప్గా పెరిగిన తర్వాత 229-230 వెళ్ళింది కాబట్టి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. అగైన్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ బయింగ్ జోన్లోకి వస్తుందండి, ఎందుకంటే అప్పుడు 50 PE ఉండేది, 50 PE నుంచి ఇప్పుడు 36 PEకి వచ్చింది. మేబీ 30 PE షుడ్ బి మచ్ మోర్ అట్రాక్టివ్, కానీ స్టార్ట్ బయింగ్ నవ్ అంటాను బై. ఓకే, మహేంద్ర లైఫ్ స్పేస్ గురించి అడుగుతున్నారు సత్యనారాయణ మూర్తి, టీవీఎస్ఎన్ మూర్తి. 100 షేర్లు తీస్తున్నారు మహేంద్ర లైఫ్ 605 రూపాయలు, ప్రైస్ తగ్గుతోంది, లాస్ బుక్ చేయడం మంచిదా, హోల్డ్ చేయొచ్చా? కుటుంబారు మహీంద్రా లైఫ్ అనుకున్నంత బాగా రాలేదండి, కంపేర్ టు అదర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ అనమాట. దీని రిజల్ట్ చూస్తే కనుక గొప్పగా లేదు, ఇన్ఫాక్ట్ లాస్ కూడా పెరిగింది అనమాట. 23 crores క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట, 6 crores నష్టం ఉండేది మార్చిలో అనమాట, జూన్ ఎండింగ్ 23 crores వెళ్ళింది. బట్ ఎగ్జిక్యూషన్ కాస్త ఏదైతే కనుక వెళ్ళదు, రోడ్ మ్యాప్ ఇచ్చారో అనమాట, కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కంప్లీషన్ నెక్స్ట్ 2 quarters ఉంది కాబట్టి, ఏదైతే హై నుంచి 670-680 నుంచి కరెక్ట్ అయిందో నేను అనుకుంటాం. ఇట్ షుడ్ టేక్ సపోర్ట్ అండి అరౌండ్ 560 దగ్గర అనమాట, ఎందుకంటే లాస్ట్ టైం కూడా 560 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి అక్కడి నుంచి జంప్ అవటం చూసాం మనం స్టాక్, కాబట్టి హోల్డ్ అంటాను విత్ ఎ స్టాప్ లాస్ ఎట్ 560.
లక్ష్మీ దుర్గా అడుగుతున్నారు, సుజలాన్లో ప్రాఫిట్ బుక్ చేస్తున్నారట, ఇప్పుడు ఓరియంట్ గ్రీన్ పవర్ కొంటారు, మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అమ్మేసుకొని ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తానంటున్నారు లక్ష్మీ దుర్గా. కుటుంబరావు, ఓరియంట్ గ్రీన్ కొనొచ్చా ఇక్కడ? ఆల్రెడీ మీరు చెప్పిన కమెంట్ ఇస్ వ్యాలిడ్ అండి, అందులో డౌటే లేదనమాట. ఎందుకంటే ఓరియంట్ గ్రీన్ పవర్ ఇస్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్. ఏదో చీప్ స్టాక్ కదా 20 రూపాయలు అని చెప్పేసి మొన్నటి వరకు 10-11 ఉన్నప్పుడు కూడా బాగా ఎస్ఎంఎస్ల ద్వారా ప్రమోట్ చేసిన స్టాక్. ఇంతవరకు ఇంకా టర్న్ అరౌండ్ కూడా కాలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇది వరకు పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీరామ్ గ్రూప్ది కాస్త ఉండబట్టి అనమాట. ఈ మాత్రం మార్కెట్ క్యాప్ కూడా 2500 కోట్లు ఉంది. నన్ను అడిగితే కనుక నాట్ అడ్వైజబుల్ అంట. సో ఓరియంట్ గ్రీన్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళొద్దు. అలాగే మరొక డిసప్పాయింటింగ్ రిజల్ట్ మనకు లొకేష్ మిషన్స్లో వచ్చింది. టాప్ లైన్ తగ్గింది, రెవెన్యూ తగ్గింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది, మార్జిన్స్ తగ్గాయి, నెట్ ప్రాఫిట్ మరీ ఎక్కువగా ఏమీ గ్రోత్ లేదు. 1 crore ప్రాఫిట్ ఏంటండి? చాలా ఆశలు రేకెత్తించిన కంపెనీ ఇది. సో సంథింగ్ ఈజ్ రాంగ్. లొకేష్ మిషన్స్ డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఇచ్చింది. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. శ్రీరామ్ ప్రసాద్ అడుగుతున్నారు, వెల్స్పన్ లివింగ్ కరెంట్ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? ఓకే బెట్ అంటానండి, ఎందుకంటే మరీ గొప్పది కాకపోయినా కూడా అనమాట, కంపెనీ ఇస్ డూయింగ్ వెల్ అనమాట. అందుకని చెప్పేసి స్టాక్ 52 వీక్ హైకి ర్యాలీ అవటం కూడా మనం చూసాం అనమాట. అండ్ డీసెంట్ అన్న రిజల్ట్ కూడా ఇచ్చారనమాట, క్వార్టర్ అండ్ క్వార్టర్ అనమాట స్టడీ రిజల్ట్ ఉంది. నన్ను అడిగితే ఫ్రెష్ బయింగ్ కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయమంటాను, ఆల్రెడీ బై చేస్తుంటే కనుక హోల్డ్ చేయమంటాను. ఓకే, తర్వాత నరసింహం అడుగుతున్నారు, ఆయన సిడిఎస్ఎల్ కరెంట్ లెవెల్స్లో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. రామకృష్ణ గారు, సిడిఎస్ఎల్ కొనొచ్చా ఇక్కడ ఈ ప్రైస్లో? ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చు అండి, 2588 వాళ్ళ ఓపెన్ కనిపిస్తుంది. సో ఈ ప్రైస్లో కంఫర్టబుల్గా కొనుక్కోవచ్చు, కాకపోతే 6 months to 1 year పాటు హోల్డ్ చేయమని చెప్తాను. సో మంచి రిటర్న్స్ ఈ స్టాక్లో వచ్చే అవకాశం ఉందండి సిడిఎస్ఎల్లో, హోల్డ్ బై అని చెప్తాను ఈ ప్రైస్లో. ఒక లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది సిడిఎస్ఎల్. సో ఇవన్నీ మార్కెట్స్ బుల్లిష్గా ఉన్నంత కాలం ఏమి ఢోకా లేకుండా కొనుక్కోదగిన స్టాక్స్, స్కామ్స్ కావచ్చు, సిడిఎస్ఎల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఓకే, మార్కెట్స్ మనకు ప్రారంభం అయ్యాయి 24,340 ఈ లెవెల్ కనిపిస్తుంది. నిఫ్టీలో ఒక 190 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 396 పాయింట్లు పెరిగింది. అలాగే సెన్సెక్స్ కూడా 667 పాయింట్ల లాభం అనేది కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కొంత వీక్గా కనిపిస్తుంది, అవునా? అవునో, ఎందుకు మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్గా కనపడాల్సిన అవసరం లేదు. ఓకే, స్టాక్ స్పెసిఫిక్గా కనుక గమనిస్తే ఓకే, కొద్దిగా స్టూడియోలో నాకు నెట్ అంతగా పనిచేయడం లేదు, స్లోగా ఉంది. అందువలన ఇక టాప్ గెయినర్స్ లూజర్స్ని అందించలేని పరిస్థితి. రామకృష్ణ గారు, ఏంటి ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు ఈ సమయంలో? అదే అండి, మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎగ్జాక్ట్గా 20 డేస్ ఈఎంఐ దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అవుతుందండి అది క్రాస్ చేయడానికి. బహుశా మార్కెట్స్ మళ్ళీ ఒకసారి కిందకు వచ్చినట్లయితే, ఇందాక చెప్పుకున్నట్లు 24,250 కనుక మార్కెట్స్ రీచ్ అయినట్లయితే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర బై చేయొచ్చండి. కాల్ ఆప్షన్స్ బై చేసి 130 రూపీస్, 90 రూపీస్ స్టాప్ లాస్, అట్లాగే 200 టార్గెట్గా పెట్టుకోవచ్చు. స్టాక్ స్పెసిఫిక్గా అయితే మీరు ఐటీ సెక్టార్లో నౌకరీ అటెంప్ట్ చేయొచ్చండి, ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, అట్లాగే మంచి డీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి. ఈ స్టాక్లో ఫ్రెష్ బయింగ్ మీరు ట్రై చేయొచ్చు, ట్రై చేసి ఒక 5% టార్గెట్గా పెట్టుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైమ్ 2% స్టాప్ లాస్గా పెట్టుకోండి, ఇది పొజిషనల్ ట్రేడ్గా తీసుకోవచ్చు. ఓకే, టీసీఎస్ రైట్, 1942 స్టాక్స్ అడ్వాన్సెస్లో కనిపిస్తున్నాయి ఈ సమయంలో, 530 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. సో ఐటీ ప్యాక్ ఓవరాల్గా బాగా పెర్ఫామ్ చేస్తుంది, బట్ ఓలా ఎలక్ట్రిక్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. బహుశా ఐ థింక్ హెచ్ఎస్బీసీనో ఎవరో ఒకళ్ళు 140 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు,
సో అది చక్కగా పనిచేస్తుంది ఓలా ఎలక్ట్రిక్ మీద. రిజల్ట్లో లాస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎల్టీఐ మైండ్ట్రీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా మనకు లాభాలతో ఓపెన్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఓపెన్ అయింది, 14 రూపాయల లాభం కనిపిస్తుంది. అలాగే హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఇవన్నీ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ కూడా మనకు గెయినర్స్ లిస్టులో కనిపిస్తోంది. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాలతో ఓపెన్ అయింది, హెచ్సిఎల్ టెక్ పాజిటివ్గా ఓపెన్ అయింది. నష్టమైన వాటిలో పవర్ గ్రిడ్ అవుట్ కనిపిస్తోంది, బట్ ఓలా ఎలక్ట్రిక్ 120 రూపీస్ చాలా స్ట్రాంగ్గా ఓపెనింగ్ అనేది మనకు ఓలా ఎలక్ట్రిక్లో కనిపిస్తోంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్, గుడ్. ఓకే, ఇక మళ్ళీ మెయిల్స్లో వెళ్ళిపోదాం. మహేష్ మెయిల్ పంపించారు చిత్తూరు నుంచి. ఆయన ఐడిఎఫ్సి 6 నెలల క్రితం కొన్నారట. ఏ రేట్లో కొన్నారో రాయలేదు. ఇంకా యాడ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా కుటుంబ గారు? ఐడిఎఫ్సి, ఐ థింక్ ఐడిఎఫ్సి లిమిటెడ్ ఏమో, ఇవే మర్జర్ ప్రాసెస్ ఉంది కాబట్టి హోల్డ్ చేయమంటారండి. ఎందుకంటే చాలా ఏడిపిస్తున్న స్టాక్ అనమాట. గ్రూప్ 2 కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ ఐడిఎఫ్సి కానీ మర్జర్ దాదాపు 1 ఇయర్ నుంచి అనమాట. ఇదిగో అదిగో కంప్లీట్ అయింది, ఆ పర్మిషన్స్ వచ్చినాయి, ఈ పర్మిషన్స్ వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ ఇంకా క్లోజ్ అవ్వలేదు. నన్ను అడిగితే కనుక డెఫినెట్లీ అయ్యే వరకు అయితే కనుక హోల్డ్ చేయమంటాం. ఓకే, లక్ష్మణ్ విశాఖపట్నం నుంచి. ఆయన నాట్కో ఫార్మా, జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్, టెక్నో ఎలక్ట్రిక్, ఆర్చియన్ కెమికల్స్, తేజాస్ నెట్వర్క్స్ ఇవన్నీ 2 సంవత్సరాలు హోల్డ్ చేసే పద్ధతిలో కొందాం అనుకుంటున్నారు. ఎలా ఉంది కుటుంబ గారు లిస్ట్ ఎలా ఉంది? నాట్కో, జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్, టెక్నో ఎలక్ట్రిక్, ఆర్చియన్ కెమికల్స్ అన్ని గుడ్ స్టాక్స్ అండి, కానీ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అనమాట. అంతేగాని ఇట్లాంటి లార్జ్ మిడ్ క్యాప్స్ కానీ ఇది తీసుకునేటప్పుడు అనమాట పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా ట్రాక్ చేసుకోకపోతే అట్ సమ్ పాయింట్ స్టక్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అలాగే శివపార్వతి సెలెక్ట్ చేస్తున్నారు, జూపిటర్ వ్యాగన్స్, రతన్ ఇండియా, ఆర్చిడ్ ఫార్మా, లెమన్ ట్రీ హోటల్స్. 2 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చు. లెమన్ ట్రీ డెఫినెట్లీ బై చేయమంటానండి వితౌట్ ఎనీ డౌట్. యా, ఈవెన్ జూపిటర్ వ్యాగన్స్ కూడా ప్రతి డిప్లో కొనుక్కోండి, ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. మేనేజ్మెంట్ కామెంటరీ మొన్న కాన్కాల్లో నేను జస్ట్ గమనించాను, చాలా చక్కటి ప్లాన్స్తో ముందుకు వెళ్తున్న కంపెనీ. బట్ రతన్ ఇండియా ఈజ్ ఎ స్పెక్యులేటివ్ బెట్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, రైట్. తర్వాత మెయిల్ చూద్దాం. రామకృష్ణ మెయిల్ పంపించారు. ఆయన బిఎస్ఈఎల్ అగ్రో, అషీమా లిమిటెడ్, శ్రీరామ్ ఈపీసీ ఇవి ఆయన అంటున్నారు కొనుక్కోవచ్చా, కొన్నారు ఆల్రెడీ హోల్డ్ చేయొచ్చా? బిఎస్ఈఎల్ ఆల్గో, అషీమా లిమిటెడ్, శ్రీరామ్ ఈపీసీ అన్నీ కూడా ఆయన చెప్పినట్టు డెఫినెట్లీ రిస్కీ బెట్స్ అండి వితౌట్ ఎనీ డౌట్. అషీమా టెక్స్టైల్ స్పేస్లో ఉన్నా కూడా మనం చూసాం అనమాట, వేరే స్టాక్స్ కంటే కూడా వెరీ వీక్ స్టాక్ అనమాట. అషీమా లిమిటెడ్ కూడా ఐ థింక్ అరౌండ్ 32 రూపీస్ ఉంది, అవాయిడబుల్ అండి. ఎందుకంటే ఇంత మంచి మార్కెట్లో మంచి ఫండమెంటలీ సౌండ్ ప్లే ఉన్న స్టాక్స్ అనమాట, అంత మంచి రిటర్న్స్ ఇస్తున్నప్పుడు ఇలాంటి స్టాక్స్ వెనకాల పడటం కూడా అనవసరం అంట. ఎంఎండ్ అమౌంట్ చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 3%. ఎందుకంటే ఇవాళ వాళ్ళు కొత్తగా థార్, వాళ్ళ థార్ వెహికల్ ఏదైతే ఉందో దాని కొత్త వేరియంట్ని థార్ రాక్స్ అనే పేరుతో మార్కెట్లో విడుదల చేశారు. సో చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఇప్పుడు 3,400 వరకు మహీంద్రా అండ్ మహీంద్రాకి టార్గెట్ ఇస్తున్నారు. సుబ్రహ్మణ్యం గుప్తా అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ 100 షేర్లు 800 రూపాయలు ఉన్నాయి, ఇది లాస్ బుక్ చేసి టాటా స్టీల్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? వద్దంటానండి, టాటా స్టీల్ మనం రీసెంట్లీ చూసాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మెటల్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఈ మైనింగ్ అనమాట ఇండివిజువల్ స్టేట్ డిమాండ్స్ ఎట్లా ఉంటాయి అని. టాటాది అయితే కనుక ఆల్రెడీ ఒరిస్సా గవర్నమెంట్కి మేబీ 17,000 crores వరకు కూడా పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా రావటం మనం చూసాం. యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ అవాయిడ్ మెటల్స్ అండి ఫర్ షార్ట్ టర్మ్. తర్వాత
కృష్ణవేణి అడుగుతున్నారు, టైటన్లో 300% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? టైటన్ హోల్డ్ అని చెప్తానండి. ఇంకా ఈ స్టాక్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ క్వార్టర్లీ రిజల్ట్స్ కొంత మ్యూటెడ్గా రావచ్చు, అయినప్పటికీ హోల్డ్ అని చెప్తాను. ఓకే, హోల్డ్ చేయండి టైటన్. సుబ్రహ్మణ్యం, జేఎం ఫైనాన్స్ 100 రూపాయలు కొన్నారు. పాపులర్ వెహికల్స్ అట్ ఇది 290 కొన్నారు. ఇది హోల్డ్ చేయొచ్చు, ఇంకా యాడ్ చేసుకుందాం అని కూడా అనుకుంటున్నారు. జేఎం ఫైనాన్స్ పాపులర్ వెహికల్స్ కుటుంబరావు, యాడ్ అయితే చేయొద్దంటానండి. ఆల్రెడీ కొన్నామని చెప్తున్నారు కాబట్టి హోల్డ్ అయితే చేయమంటా, కానీ ఐ వుడ్ నాట్ యాడ్ అనమాట బోత్ ద స్టాక్స్. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, అలాగే రామకృష్ణ గారు. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.